హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చాలామంది జాబ్స్ గురించి ఏమైనా నోటిఫికేషన్ అప్డేట్స్ ఉంటే ఇవ్వమని అడుగుతున్నారు సో ఈరోజు నుండి మన వీడియోలో జాబ్స్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ ఏమైనా డీటెయిల్స్గా ఉంటే నేను మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను ఎవరైనా ఎవరైనా జాబ్ రిలేటెడ్గా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎస్బీఐ న్యూగా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అది సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ వేకెన్సీ చాలామంది బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళకైతే బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే డిసెంబర్ నైన్త్ రోజు స్టార్ట్ అయింది ఇది డిసెంబర్ ట్వంటీ నైన్త్ లాస్ట్ డేట్ ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే ఇమీడియట్గా అప్లై చేసుకోండి మనకి అడ్మిట్ కార్డ్ ఎగ్జామ్ డేట్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది అడ్మిట్ కార్డ్ ఏమో వచ్చేసి జనవరి ట్వెల్త్ రోజు ఎగ్జామ్ అనేది మనకి జనవరిలో కండక్ట్ చేయడం జరుగుతుంది మినిమం ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ఏజ్ థర్టీ ఇయర్స్ ఈ గ్యాప్లో ఎవరున్నా కూడా అప్లై చేసుకోండి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది ఎవరైనా థర్టీ ఇయర్స్ అయిపోయి ఉంటే మీకు ఎస్సీ వాళ్ళకి అయితే ఫైవ్ ఇయర్స్ బీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ లేకపోతే యాజ్ పర్ రూల్స్ వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ వాళ్ళకి ఓబీసీ అండ్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళకి సెవెన్ ఫిఫ్టీ ఎస్సీఎస్టీ అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకి నీళ్ళు అని ఇచ్చేసారు సో ఎవరైతే ఎస్టీ వాళ్ళు చేసి అటెంప్ట్ ఇవ్వాలనుకున్న మీకు ఫ్రీగా ఎగ్జామ్ రాసుకోవచ్చు సో జనరల్ ఓబీసీ డబ్ల్యూఎస్ వాళ్ళైతే సెవెన్ ఫిఫ్టీ పే చేసుకోండి ఇక్కడ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు అప్లికేషన్ ఫీ అనేది పే చేయొచ్చు సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ డిగ్రీ ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ ఆర్ డిగ్రీ ఏది మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మీరు ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే అహ్మదాబాద్ స్టేట్ గుజరాత్లో మనకి త్రీ ఫిఫ్టీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి బెంగళూరులో టూ సెవెంటీ ఎయిట్ భోపాల్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో వన్ సిక్స్టీ టూ ఫిఫ్టీ టూ చెన్నైలో వచ్చేసి టూ సెవెంటీ సిక్స్ జైపూర్లో వచ్చేసి వన్ నాట్ ఫోర్ ఎవరైతే మన స్టేట్ లెవెల్ అంటే ఏపీ తెలంగాణలో లేవు అనుకున్న వాళ్ళు ఉంటే మనకి ఫస్ట్ మీరు ఒకవేళ ఇందులో క్వాలిఫికేషన్ అయ్యి మీకు ఏదైనా స్టేట్ వస్తే మీరు ట్రాన్స్ఫర్ మీద మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఈ పే ప్లేసెస్లో మీకు అవైలబిలిటీ ఉంది మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ వస్తే మీరు అపాయింట్ కావడానికి సో ఒకవేళ మీకు ఇంట్రెస్టెట్ వద్దు అనుకుంటే అది మీ ఛాయిస్ సో ఇందులో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి సో నేను ఈ నోటిఫికేషన్కి సంబంధించి ప్రతి ఒక్క అంటే అప్ ఎలా అప్లై చేయాలి లింక్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్స్ ద్వారా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీకు కనుక ఇంకా డిఫరెంట్ నోటిఫికేషన్స్ నుంచి ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్